మేడం అంటే మేడమే ఆమె రూటే సెపరేటు ఇది ఆ సీనియర్ ఐఏఎస్ గురించి ప్రస్తుతం తెలంగాణ సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ గవర్నమెంట్ మారాక ఆమె భవిష్యత్ ఏంటి కొత్త సర్కారు ఏం చేయాలనుకుంటోంది మేడం అడుగులు ఎటున్నాయి లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాయి రాజకీయ అధికార వర్గాలు ఇంతకీ ఎవరా మేడం ఏంటి ఆమె స్పెషల్ కేసీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కనిపించకుండా పోయారు గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలామంది కు వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వెళ్తున్నారు అయితే నాడు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ మాత్రం ఇప్పటి వరకు ఆ ఛాయలకు రాకపోవడం చర్చనీయాంశమైంది పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఆఫీసర్స్ కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతుంది సచివాలయ వర్గాల్లో దీంతో సేఫ్ జోన్ లో ఉండేందుకు చాలామంది బ్యూరోక్రాట్స్ కాంగ్రెస్ లీడర్స్ దగ్గరకు క్యూ కడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది కానీ అత్యంత కీలకమైన పదవిలో ఉన్న స్మిత ఆచూకీ లేకపోవడం హాట్ టాపిక్ అయింది తొలి కేబినెట్ సమావేశం జరిగిన వెంటనే ఆమెతో పాటు జయేష్ రంజన్ అరవింద్ కుమార్ ను తప్పిస్తారని భావించారంతా జయేష్ రంజన్ కూడా ఐటీ పరిశ్రమల శాఖలు అంతా తానే చక్రం తిప్పారు అలాగే అరవింద్ కుమార్ మున్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్టు గతంలో ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు అలాగే పదేళ్ల పాటు సీఎంఓ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ పై కూడా గుర్రుగా ఉన్నారట కాంగ్రెస్ నేతలు మిషన్ భగీరథ కార్యకలాపాలు మొత్తం ఆమె కనుసన్నల్లోనే జరిగాయి అందులో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ దీంతో ఇప్పుడు స్మిత మీద చర్యలు తప్పవన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి అధికార మార్పిడి జరిగాక ఆమె సచివాలయానికి రాకపోవడం మర్యాదపూర్వకంగా కూడా సీఎంని ని కలవకపోవడాన్ని సీరియస్ గానే పరిగణిస్తున్నట్టు ప్రచారం ఉంది అదే సమయంలో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ముందు కొన్నాళ్లు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చి ఆ తర్వాత ఇక రాష్ట్రం వైపు చూడకుండా అట్నుంచటే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలనుకుంటున్నట్టు తెలిసిందే ఆమె అనుకోవడం వరకు బాగానే ఉన్నా అందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ ను మర్యాద కలిసేందుకు స్మితా వెనుకడుగు వేస్తున్నారా లేక వ్యక్తిగత కారణాలతో వెళ్లలేకపోతున్నారా అనే విషయంలో స్పష్టత లేదు ఆమె మిత్ర బృందం మొత్తం ఇప్పుడు రేవంత్ టీంలో చేరేందుకు సిద్ధమైందట ఏదైనా ఉంటే నేరుగా సీఎం ని కలిసి మాట్లాడితే గౌరవంగా ఉంటుందని రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వారిని గౌరవించడం అధికారుల విధి అని అంటున్నారు సీనియర్స్ మరి ఆమె ఎలా స్పందిస్తారో ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి